ఇది జరిగేది ఏంటంటే ప్రాక్టీస్, ఎంత డాక్టర్ అయినా సరే తీరే ఏంటంటే ప్రాక్టీస్, 10 సంవత్సరాలు పనులు చేస్తే తప్ప డాక్టర్ రావలేరు. మానవతా సంస్థ నిలబడాలంటే దానిలో చేసేటువంటి ఆశయాలు ఏ విధంగా ఎదురుగా తీసుకెళ్లాలంటే అది వీడి మీదకి చేస్తే తప్ప సంస్థ నిలబడదు. సంస్థ బలోపేతం కావాలంటే సంస్థ ఆశయాలు ఏవైతే ఉన్నాయో వాటి కోసం అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ట్రాన్స్పరెంట్గా పనిచేస్తేనే తప్ప మనం ఈ సంస్థ అనేది ముందుకు తీసుకెళ్ళాం. ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులు ఉన్నాయి, లేనటువంటి వాళ్ళు అనేది ఎవరు లేరు. కానీ దుఃఖ సమయంలో ఎవరైతే ఉన్నారో, ఆపదలో ఎవరైతే ఉన్నారో వారికి సహకరించడానికే సంస్థ ఉంది తప్ప ఉన్నవాళ్ళకి ఇస్తున్నావా లేని వాళ్ళకి ఇస్తున్నావా అని కాదు. ఎంత ఉన్నవాడైనా రోడ్డు మీదకి వచ్చి ఏదో అన్ఎక్స్పెక్టెడ్ యాక్సిడెంట్ అవుతుంది, రక్తం కావాలి, మందులు కావాలి, హాస్పిటల్ తీసుకెళ్ళి వ్యక్తులు కావాలి, ఎవరు ఉంటారు అక్కడ, వ్యక్తిగా చేయలేకపోవచ్చు, సంస్థ ద్వారా మనం తీసుకెళ్ళగలుగుతాం. ఇది ప్రాక్టీస్. అది చేయడానికి ఎవరైనా ముందుకు వస్తారంటే ఒకప్పుడు 108 లేనప్పుడు కూడా రెడ్డి గారు ఆ శిష్యుతో ఆ భుజాలు వేసుకున్న జాన సరిపోయేటువంటి వ్యాక్సిన్లు భుజం మీద వేసుకుని రక్తం ఇప్పించి మందులు ఇచ్చి హాస్పిటల్లో చేర్చారు. కనుకనే మానవతా సంస్థ దైవ ప్రేరణతో ఏర్పడిందని చెప్పడానికి ప్రధాన కారణ సంస్థ. 2004 మన పక్కన ఉన్నటువంటి జంగారెడ్డి పట్టణంలో రామచంద్రారెడ్డి గారు డిగ్రీ కాలేజ్గా కాలేజ్ ప్రిన్సిపల్గా చేస్తున్న ఆయన స్టార్ట్ చేయడం జరిగిందండి. మరి ఆయన కాలేజీలో ప్రిన్సిపల్గా ఎన్ఎస్ఎస్ కార్యక్రమాలు కూడా చేస్తూ ఉండడం, పిల్లలతోటి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎలా ఉండాలి ఇట్లాంటి విషయాల గురించి చేయడం, అలాగే రూరల్ ఏరియాస్ తీసుకెళ్లి క్యాంపులు కండక్ట్ చేయడం ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా చేసేవారు. ఒక రోజున ఆయన కాలేజీ నుంచి ఇంటికి వెళ్తుంటే రోడ్ యాక్సిడెంట్, ఒక ఆయన బస్ స్టాండ్ దగ్గరలో రోడ్ మీద పడి ఉండడం, ఎవరు రమ్మన్నా కూడా మాస్టారు రండి ఇతను హాస్పిటల్ చేద్దామంటే ఎందుకంటే పోలీస్ కేసు అని చెప్పి అవకాశాలు వెళ్ళిపోవడం, చూస్తుండగానే అతను ప్రాణం కోల్పోవడం జరిగింది. ఈరోజు కాలేజీలో పిల్లలకి ఇట్లా ఉండాలి, ఇలా చేయాలని చెప్పి సమాజసేవ చేయాలని చెప్తున్నాం. ప్రాక్టికల్గా ఒక మనిషి జీవితాన్ని నిలబెట్టలేనటువంటి, మరి ఇవాళ సమాజంలో మనం ఏ రకంగా ఇది జీవితమైన అని చెప్పేస్తున్న ఆయన ఆధ్యాత్మికవేత్త కూడా, ఉపనిషత్తుల అన్నింటికి కూడా బాగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. మరి ఆయన చాలా మదనపడి ఇట్లాంటి పరిస్థితుల్లో సమాజంలో ఒక కాకి చనిపోతే 10 కాకులు వచ్చి మరి రోజిస్తామంటే ఏదో సాయం చేయడానికి చూస్తే మనిషిగా మనవైతు చేయలేకపోతున్నాం అనే వేదంతో ఆయన ఏదో ఒకటి చేయలేని మరలా కాలేజీలకు వెళ్ళిన తర్వాత పిల్లలందరినీ గ్యాదర్ చేసి ఇట్లాంటి పరిస్థితి ముందు ఒక మనిషి ప్రాణాన్ని కూడా చూస్తూ కూడా అవకాశం ఉండి కూడా మనం చేయలేకపోయి మన స్వార్థం కోసం పోలీస్ కేసులు అవుతాయని, అది ఇంకోటి మనం ఉన్నటువంటి బట్టలకి రక్త మార్పులు అవుతాయని చిన్న చిన్న విషయాలు మనం ఒక మనిషి ప్రాణాన్ని తీసుకురాలేటువంటి వెలగట్టలేని ప్రాణాన్ని మన చేతిలో సక్రమంగా వినియోగించుకుని సంస్థకి ఎక్కడ చెడ్డపేరు రాకుండా చూడవలసినటువంటి బాధ్యత మన పక్షాన ఉంది. కనుక మీరందరూ కూడా వైపుగా కృషి చేసి మరి చింతలు కూడా ఈ మండల శాఖ మరింతగా అభివృద్ధి చెందాలని 3 సంవత్సరాల నుంచి చేస్తున్నా, చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా బాగా చేస్తున్నా, కాకపోతే ఇంకా విలేజ్ లో కూడా స్ప్రెడ్ చేయాలని, ఈ సంస్థను ఇంకా అభివృద్ధి చేయాలని, చేయాలంటే ఏం చేయాలి, విలేజ్ లో కూడా సహకరిస్తే మేము ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది, చాలా ఇబ్బందులతో కూడుకుడితే కానీ ముందుకెళ్ళాలి అంటే ఇలా మీరందరూ సహకరించాలి. ముఖ్యంగా మీ విలేజ్ లో వచ్చిన తర్వాత పెద్దల కార్యక్రమాలన్నీ కూడా మీ రాష్ట్రంలో కూడా కొంత మేము పెంచాలనుకుంటున్నాము. ఇది కూడా మేము ఆ ఉద్దేశంతో ఈ రోజున ఇక్కడ ప్రతి నెల తలుపులో మీటింగ్ జరుగుతుంది. ఇప్పుడు మా యొక్క కార్యక్రమాలు కూడా మీ ప్రాంతంలో కూడా స్ప్రెడ్ చేయాలనే ఉద్దేశంతో మా యొక్క అందుకని మా యొక్క జిల్లా అధ్యక్షుడు గారు ఆవుపట్న సార్ నన్న సెక్రటరీ గారు వచ్చారు, మాకు చాలా సంతోషించి ఎప్పటి నుంచి అయినా అడుగుతున్నాం. కారణం ఏంటంటే గత 2 సంవత్సరాలు కోవిడ్ వల్ల అందరం బాధపడ్డాం, ఎవరు కూడా దీనికి ఎంతవుతుంది చాలామంది తెలుసు మన సంప్రదాయాలు, అందువల్ల మా కార్యక్రమాలు కొంత మంది చేసింది. ఇప్పటి నుంచి మళ్ళీ కొత్త చైర్మన్ అప్పగారు వచ్చారు, ఆయన ప్రెసిడెంట్ గారు చెన్నారావు గారు వీళ్ళ ఆందోళనలో ఇంతకన్నా ఉత్సాహంతో ఎలా ఉందంటే అధికార పక్షం ప్రతిపక్షం కదా, ప్రతిపక్షం అధికార పక్షం కానీ మానవత పిలిచినటువంటి మాటలు కానీ విలువలు కానీ మాకు ఏం తెలుస్తుంది అంటే మనిషి చనిపోయే ముందు కూడా అంత యాత్ర, అది కూడా జీవన విధానం, ఆ మానవత్వం మీద మనం మీరు మాట్లాడుతున్నారు చాలా గొప్పగా అనిపించింది సార్. నేను ముందు చూసి ఇన్స్పిరేషన్గా తీసుకుంటాను మీరు, నేను చాలా అద్భుతమైన కార్యక్రమం అండి. ఏదో మంచి కార్యక్రమం తప్పన చేయాలి, ఏదో మంచి కార్యక్రమం చేయాలి తప్పన పడే సంవత్సరాలు నిజంగా కృతజ్ఞత తెలియజేస్తున్నారు. అలాగే సార్ మా నుంచి ఎంపీడీసీ గారు కానీ సర్పంచ్ గారు కానీ మరెవరు గ్రామ సభ్యులు తరఫున మీకు ఏ విధంగా సపోర్ట్తారని మేము అందిస్తాం. కేవలం ఫోన్ వల్ల ఇవన్నీ నాశనం అవుతున్నాం అనుకుంటున్నాను నేను, ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ రాకపోయినా కానీ ఈ విషయాలన్నీ కలిపి 10 నిమిషాల్లో గ్రూపుల్లో వస్తున్నాయి,
ఇక మనం ఎవరిపైనా తెలిసిపోతే కదా అనే ఆలోచనతో గ్యాదరింగ్ చాలా తగ్గిపోయింది. ఇప్పుడు నాకు తెలిసి చిన్న మీటింగ్ ఏదైనా అరేంజ్ చేసి పిలుద్దామంటే గ్యాదర్ చేద్దాం అంటే చాలా కష్టంతో కూడుకున్నది. మెంబర్స్ని కనుక ఒక చోట గ్యాదర్ చేయడం అనేది చాలా కష్టంతో కూడుకొని ఉంటుంది. అయితే ఈ యొక్క ప్లానింగ్లో ఒక 600 రూపాయలు మెంబర్షిప్ అనేది కట్టేయడం చాలా ఎక్కువ మందితో కట్టియచ్చు. కష్టమైతే కాదు, కానీ దానికి బయలుదేరి ఇనిషియేషన్ తీసుకొని ఒక 10 మంది మెంబర్స్ బయలుదేరి ఒక 100 నుంచి 200 మందిని మనం కలవడానికి ఒక లిస్టు తయారు చేసుకొని వెళితే 600 రూపాయల మెంబర్షిప్ కట్టను అనేవాడు నాకు తెలిసి 200 మందిని కలిస్తే ఒక్కరు కూడా మిస్ అవ్వరు. ఒక ప్లానింగ్ లేకుండా మనం ఎన్నిసార్లు మీటింగ్ మాట్లాడినా నేను సాయం చేస్తానన్నా కానీ అవ్వదు. ఒక 10 మంది ఏర్పడి మీరు కలిస్తేనే అవుతుంది. ఎందుకంటే మానవత్వం అయితే ఎవరు చేసేటువంటి వృత్తిలో అందులో అయితే మనం కేటాయించి కొంతవరకు మనం చూపించగలం, కానీ ఒక గ్రూప్గా కేటాయించి చేయాల్సిన పనులు మాత్రం ఎవరు కూడా జరగవు. తప్పనిసరిగా ఏదో ఒక సంఘం ద్వారా ప్రయాణం చేస్తేనే తప్పనిసరి. మానవత అంటే మానవత్వం, మానవతత్వం అంటే మానవత్వం అనేది మనిషికి ఉండాల్సిన లక్షణం అని మనకి జ్ఞానం ఉంది కాబట్టి. ఒకళ్ళు హిందూ, ఒకళ్ళు ముస్లిం, ఒకళ్ళు క్రిస్టియన్ ఉంటాం మనం. హిందూ మతం మానవ సేవే మాతవ సేవ అని చెప్పింది. నీ వలే పొరుగు నీ పొరుగు వారిని ప్రేమించుము అని క్రిస్టియానిటీ చెప్తుంది. నీలా నీలాగా నీ అందరిని కూడా ప్రేమించు ఆదరించు అని చెప్పి ఖురాన్ చెప్తుంది. ఇక్కడ వీరపరమేంద్ర స్వామి ఫోటో పెట్టాం. ఆయన గాడికంబ సప్తసిద్ధరే పద్యంలోనండి, పరుల కొరకు పాటుపడువాడు ధన్యుడు, పరమ కొరకు పాటుపడువాడు యోగి. పరుల కొరకు పాటుపడువాడు ధన్యుడు, పరమ కొరకు పాటుపడువాడు యోగి. యోగి కంటే ధన్యుడు ఉత్తమోత్తముడు గాడికాంబ హంస గాడికాంబ అన్నాడండి. అంటే నిరంతరం భగవద్ధ్యానంలో ఉండో మోక్షం కోసమో చేసేవాడి కంటే సమాజ హితం కోసం శ్రేయస్సు కోసం పనిచేసేవాడే నిజమైన ధన్యుడు ఉత్తముడు ఉత్తమోత్తముడు అన్నాడు ఆయన.